హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు టాకీ టాక్స్ ఈరోజు ఒక మంచి హాలీవుడ్ కామెడీ క్రైమ్ థ్రిల్లర్ మూవీ స్టోరీని డిస్కస్ చేద్దాం అదే సెవెన్ సైకోపాత్స్ మూవీ అయితే కామెడీ అండ్ వైలెన్స్ మిక్స్ అయ్యి ఉంటుంది వీడియో డిస్క్రిప్షన్లో ఉన్న టెలిగ్రామ్ లింక్ని క్లిక్ చేసి మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యి మూవీ అప్డేట్స్ని పొందండి నవ్ లెట్ స్టార్ట్ అవర్ వీడియో వీడియో స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన ఛానల్లో డైలీ వన్ వీడియో పబ్లిష్ చేస్తున్నాం సో ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకన్ ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి వీడియోస్ని ని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో షేర్ చేయండి అలాగే ఈ ఛానల్ తో పాటు మేము ఓపెన్ చేసిన మరో రెండు ఛానల్స్ లో కూడా రెగ్యులర్ గా ని అప్లోడ్ చేస్తున్నాం సో వాటిని కూడా సబ్స్క్రైబ్ చేసి రెగ్యులర్ గా ని పొందండి ఆ ఛానల్స్ లింక్స్ ని కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఇచ్చాం నవ్ లెట్ స్టార్ట్ అవర్ వీడియో ఓపెన్ చేస్తే టామీ అండ్ లారీ అనే ఇద్దరు కిల్లర్స్ ఒక పార్క్ దగ్గరికి వెళ్ళి ఒక అమ్మాయిని చంపడానికి వెయిట్ చేస్తూ ఉంటారు ల్యారీని చూసిన టామీ యాంజల్యాన్ని చంపిన తర్వాత తన కళ్ళని పీకమని చెప్పాడు మన బాస్ అని చెప్పడంతో ఇద్దరూ కలిసి యాంజల్యాన్ని ఎలా చంపాలా అని మాట్లాడుకుంటూ ఉంటారు వారు అలా మాట్లాడుకుంటూ ఉండగానే ఒక గుర్తు తెలియని వ్యక్తి ఫేస్కు మాస్క్ వేసుకుని వచ్చి టామీ అండ్ ల్యారీలను చంపి వారి డెడ్ బాడీస్ పక్కనే రెండు జోకర్స్ కార్డ్స్ని వేస్తాడు అప్పుడు మాస్క్ వేసుకుని వచ్చిన వ్యక్తిని సైకోపాత్ నెంబర్ వన్ అని సూచిస్తారు అప్పుడు మూవీ టైటిల్ పడుతుంది మార్టీ మూవీస్కి స్టోరీ రైటర్గా పనిచేస్తూ బాగా తాగే అలవాటు ఉండడంతో స్టోరీ పూర్తి చేయడానికి చాలా ఎక్కువ టైం తీసుకుంటూ ఉంటాడు మార్టీ కెరీర్ మీద సరిగ్గా ఫోకస్ చేయట్లేదని మార్టీ లవర్ కయా కూడా మార్టీ మీద కోపంగా ఉంటుంది మార్టీ బెస్ట్ ఫ్రెండ్ అయినటువంటి బిల్లీ యాక్టర్ అవ్వాలని డైరెక్టర్స్ చుట్టూ తిరుగుతూనే తనకు ఉన్న షార్ట్ టెంపర్ వల్ల డైరెక్టర్స్ తోనే గొడవ పడుతూ వారిని కొడుతూ ఉండడంతో బిల్లీకి వస్తాయనుకున్న ఆఫర్స్ అన్ని మిస్ అవుతూ ఉంటాయి అలాగే తన ఫ్రెండ్ మార్టీని కయా సరిగ్గా అర్థం చేసుకోవట్లేదని కయాని కూడా తిట్టుకుంటూ ఉంటాడు అలా సినిమా ఛాన్సుల కోసం చూస్తూనే బిల్లి ఒక బిజినెస్ చేస్తూ ఉంటాడు సిటీలో బాగా డబ్బున్న వారి కుక్కలను కిడ్నాప్ చేసి కొద్ది రోజులకి వారి కుక్క మిస్సింగ్ అని పోస్టర్ అతికించగా బిల్లీ దగ్గర వర్క్ చేసే హాన్స్ వెళ్ళి కిడ్నాప్ చేసిన కుక్కని ఆ కుక్క ఓనర్కి ఇచ్చి వారిచ్చే రివార్డ్ మనీ తీసుకుంటూ ఉంటారు బిల్లీ అండ్ హాన్స్ కలిసే ఈ బిజినెస్ని సక్సెస్ఫుల్గా చేస్తూ ఉంటారు బిల్లీ రిక్కీ నిర్వహించి కిడ్నాప్ చేయడం హాన్స్ వెళ్ళి కుక్కల్ని ఓనర్స్కి అప్పచెప్పడం ఇలా ఒక సిస్టమేటిక్గా చేస్తూ ఉంటారు అలా బిల్లీ దగ్గర వర్క్ చేసి డబ్బు సంపాదిస్తున్న హాన్స్ ఆ డబ్బు తీసుకువెళ్ళి హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న తన వైఫ్ మైరాకి ట్రీట్మెంట్ చేయిస్తూ ఉంటాడు అదే టైంలో ఒకరోజు బిల్లీ వెళ్ళి మార్టీని కలిసి నువ్వు రాస్తున్న సెవెన్ సైకోపాత్ స్టోరీ ఎంతవరకు వచ్చింది అని అడగ్గా అది విన్న మార్టీ స్టోరీ సరిగ్గా ముందుకు కదలడం లేదు చాలా లేట్ అవుతుంది సెవెన్ సైకోపాత్స్లో లో ఓన్లీ వన్ సైకోపాత్ క్యారెక్టర్ మాత్రమే రాశాను ఇంకా సిక్స్ సైకోపాత్స్ క్యారెక్టర్స్ రాయాలి అని అంటాడు మార్టీ అది విన్న బిల్లీ నా దగ్గర ఒక న్యూస్ పేపర్ ఉంది సిటీలో ఎవడో సైకోపాత్ తిరుగుతున్నాడంట ఇద్దరు మాఫియా గ్యాంగ్ మెంబర్స్ని ని కాల్చి చంపేశాడంట ఈ న్యూస్ బేస్ చేసుకుని ఒక సైకోపాత్ క్యారెక్టర్ ని రాయవచ్చు కదా మన సినిమాలోని ఆ క్యారెక్టర్ రెగ్యులర్ సైకోల్లా కాకుండా ఓన్లీ హై రేంజ్ క్రైమ్ గ్యాంగ్స్టర్స్ ని మాత్రమే చంపుతాడు అది విన్న మార్టీ ఓన్లీ గ్యాంగ్స్టర్స్ ని మాత్రమే చంపే సైకోపాత్ క్యారెక్టర్ కొత్తగా ఉంది నా స్టోరీలో పెట్టుకుంటాను అని అడగ్గా అది విన్న బిల్లి ఇలాంటి మంచి మంచి ఐడియాస్ ఇస్తూ ఉంటాను నన్ను నీ రైటింగ్ పార్ట్నర్ గా పెట్టుకో అని అడగ్గా మార్టీ అది విని నవ్వుతాడు ఆ రోజు రాత్రి మార్టీ బాగా ఆలోచించి తన స్టోరీలోకి మరో సైకోపాత్ క్యారెక్టర్ని రాయడం మొదలు పెడతాడు కోకర్ అనే వ్యక్తి కూతురు కనిపించకుండా పోయి కొన్ని రోజులకి కోకర్ కూతురు గొంతు కోసి చంపేసిన డెడ్ బాడీ దొరుకుతుంది అలా కోకర్ కూతురుని చంపిన సీరియల్ కిల్లర్ తప్పు తెలుసుకుని పోలీస్ స్టేషన్కి వెళ్ళి లొంగిపోవడంతో కిల్లర్కి జైలు శిక్ష పడుతుంది జైల్లో శిక్ష అనుభవిస్తున్న కిల్లర్లో మార్పు వచ్చి ఎప్పుడూ బైబుల్ చదువుకుంటూ తోటివారి తనతో గొడవ పడినా పట్టించుకోకుండా ఎటువంటి గొడవలకి వెళ్లకుండా జీవిస్తూ ఉంటాడు అది గమనించిన జైలు అధికారులు కిల్లర్లో బాగా మార్పు వచ్చిందని శిక్షాకాలం పూర్తవ్వకముందే కిల్లర్ని రిలీజ్ చేస్తారు అలా రిలీజ్ అయిన కిల్లర్ కొత్త జీవితాన్ని మొదలు పెడతాడు అయితే కిల్లర్ తన కూతుర్ని చంపాడని కోపంతో ఉన్న కోకర్ మాత్రం అన్ని సంవత్సరాలైన కిల్లర్ని మర్చిపోకుండా కిల్లర్ ఎటు వెళ్తే అటు ఫాలో అవుతూ ఉంటాడు అలా సుమారు పదకొండేళ్ల పాటు కిల్లర్ని ఒక నీడలా ఫాలో అవుతూ ఉంటాడు కోకర్ దాంతో మెంటల్గా బాగా డిస్టర్బ్ అయిన కిల్లర్ నేను ఎటు వెళ్ళినా కోకర్ ఫాలో అవుతున్నాడు సూసైడ్ చేసుకున్న వారు నరకానికి వెళ్తారని బైబుల్లో ఉంది సో సూసైడ్ చేసుకుని చనిపోతే కనీసం అక్కడికైనా కోకర్ నన్ను ఫాలో అవ్వలేడు అని భావించి తన గొంతు కోసుకొని చనిపోతాడు కిల్లర్ అయితే కిల్లర్ని నరకంలో కూడా ప్రశాంతంగా ఉండనివ్వకూడదు అని భావించిన కోకర్ వెంటనే ఒక బ్లేడ్ తీసుకుని తన గొంతును కోసుకుంటాడు అప్పుడు కోకర్ని సైకోపాత్ నెంబర్ టూగా సూచిస్తారు అలా కోకర్ అనే సైకోపాత్ క్యారెక్టర్ ని రాసుకుంటాడు మార్టీ మరో పక్క చార్లీ అనే ఒక పెద్ద స్టార్ ఎంతో ప్రేమగా పెంచుకునే బొన్ని అనే కుక్కపిల్ల కనిపించకుండా పోతుంది దాంతో కోపం తెచ్చుకున్న చార్లీ తన కుక్కపిల్లను చూసుకోవడం కోసమే జాబులో పెట్టుకున్న సరైన మహిళను తిట్టి నువ్వు నా కుక్కపిల్ల మిస్ అవ్వడానికి నువ్వే కారణం అంటూ సరైన చంపడానికి రెడీ అవ్వగా చార్లీ గ్యాంగ్ మరో వ్యక్తి చార్లీని ఆపి నాకేదో అనుమానంగా ఉంది ఈ మధ్య చాలా మంది డాగ్స్ కనిపించకుండా పోయాయి తర్వాత ఎవడో ఒకడు వచ్చి వారి డాగ్స్ ని ఇస్తున్నాడు ఇప్పటికీ చాలా మందికి ఇలానే జరిగింది అందుకే నాకు అనుమానంగా ఉంది అనడంతో అది విన్న చార్లీ తన గ్యాంగ్ ని పంపించి కుక్కని కిడ్నాప్ చేసిన వారి కోసం వెతకమని చెప్పి వెంటనే శరైన్ని చూసి నువ్వు జాగ్రత్తగా లేకపోవడం వలనే నా కుక్క కిడ్నాప్ అయి ఉంటుంది అని తన గన్తో కాలువగా శరైన్ గట్టిగా అరుస్తుంది అయితే శరైణ్ణి చంపకుండా పక్కకు కాల్చిన చార్లీ నేను నిన్ను చంపలేదు అని నవ్వుతాడు అప్పుడు చార్లీని సైకోపాత్ నెంబర్ త్రీ అని సూచిస్తారు మరోపక్క చార్లీ కుక్కపిల్ల అయినటువంటి బొన్నీని కిడ్నాప్ చేసి తన రూమ్ లో పెట్టుకున్న బిల్లీ దాన్ని తన సొంత కుక్కలా చూసుకుంటూ ఉంటాడు అదే టైంలో మార్టీ కయా అండ్ బిల్లీలు ఒక పార్టీకి వెళ్ళగా బాగా తాగే అలవాటు ఉన్న మార్టీ ఫుల్లుగా తాగేసి కయాని తిట్టడంతో కయా మార్టీకి బ్రేకప్ చెప్పి వెళ్ళిపోతుంది మరోపక్క వియత్నాంకి చెందిన ఒక ప్రీస్ట్ అమెరికన్ హోటల్లో కూర్చుని ఈ అమెరికన్స్ చాలా తప్పులు చేశారు వారి మీద పగ తీర్చుకోవాలంటే నేను కూడా వారిలాగా ప్రవర్తించాలి అని వియత్నమీస్ భాషలో మాట్లాడుకుంటూ ఉండగా వియత్నం ప్రీస్ట్ ని సైకోపాత్ నెంబర్ ఫోర్ గా సూచిస్తారు ఆ లోకి వచ్చిన ఒక ప్రాస్టిట్యూట్ నువ్వు మాట్లాడుతున్నది చైనీస్ భాష అని అది విన్న వియత్నం ప్రీస్ట్ కాదు వియత్నమీస్ అని అంటాడు అది విన్న ప్రాస్టిట్యూట్ నువ్వు వియత్నం దేశం వాడివా ఒకప్పుడు అమెరికాకి వియత్నంకి పెద్ద యుద్ధం జరిగింది కదా అని అడగగా అది విన్న వియత్నం ప్రీస్ట్ అవును ఆ యుద్ధం ఇంకా అయిపోలేదు అని చెప్పి తన దగ్గర ఉన్న గన్నుని బయటికి తీస్తాడు మరోపక్క కయ తనకి బ్రేకప్ చెప్పిందని మార్టీ బాధలో ఉండగా బిల్లీ వెళ్ళి మార్టీని ఓదార్చి నువ్వు మంచివాడివి కానీ తాగినప్పుడే కంట్రోల్లో ఉండవు నువ్వు తాగుడికి బానిస అవుతున్నావు ఇప్పటికైనా అది తగ్గించి మన సెవెన్ సైకోపాత్ స్టోరీ మీద ఫోకస్ పెట్టు ఒకసారి న్యూస్ పేపర్ చూడు అని చెప్పి వెళ్ళిపోతాడు బిల్లీ మార్టి వెంటనే న్యూస్ పేపర్ చూడగా బిల్లీ పేపర్లో ఒక యాడ్ వేయించి ఉంటాడు నేను నా ఫ్రెండు కలిసి సెవెన్ సైకోపాత్స్ అని ఒక స్టోరీ రాస్తున్నాం మీలో ఎవరైనా సైకోపాత్స్ ఉంటే మమ్మల్ని కలిసి మీ స్టోరీ చెప్పండి మీ స్టోరీ నచ్చితే మా సెవెన్ సైకోపాత్స్ మూవీలో మీ స్టోరీని కూడా యాడ్ చేస్తామని న్యూస్ పేపర్లో యాడ్ వేయించి ఉంటాడు మరో మరోపక్క గ్యాంగ్స్టర్ చార్లీ గ్యాంగ్ కుక్కల్ని కిడ్నాప్ చేసి తిరిగి కుక్కల వానర్కి ఇస్తున్నది ఎవరు అని ఎంక్వైరీ చేస్తూ బిల్లీ దగ్గర వర్క్ చేసే హాన్స్ని ఫాలో అయ్యి హాన్స్ని తీసుకుని వారి గోడౌన్కి తీసుకుని వెళ్ళగా అక్కడ చాలా రకాల కిడ్నాప్ చేయబడిన కుక్కలు ఉంటాయి కానీ చార్లీకి చెందిన బొన్ని మాత్రం అక్కడ ఉండదు నిజానికి బిల్లీకి బొన్ని బాగా నచ్చడంతో దాన్ని మిగిలిన కుక్కలతో పాటు గోడౌన్లో పెట్టకుండా తన ఇంట్లోనే పెంచుకుంటూ ఉంటాడు దాంతో చార్లీ గ్యాంగ్ కోపం వచ్చి బొండి ఎక్కడాని తిడుతూ గోడౌన్ దగ్గరే ఉన్న హాన్స్ అండ్ మార్టీలను గన్తో కాల్చేయబోతూ ఉండగా గుర్తు తెలియని వ్యక్తి ఫేస్ కు మాస్క్ వేసుకుని వచ్చి చార్లీ గ్యాంగ్ మొత్తాన్ని కాల్చి చంపి వారి డెడ్ బాడీస్ దగ్గర రెండు జోకర్ కార్డ్స్ వేసి వెళ్లిపోతాడు అలా గుర్తు తెలియని వ్యక్తి వెళ్ళిపోయిన కొద్దిసేపటికి బిల్లి తన గోడౌన్ దగ్గరికి వచ్చి అక్కడ జరిగింది మొత్తం చూసి షాక్ అవుతాడు తర్వాత హాన్స్ బిల్లి అండ్ మార్టీలు అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయి ఇప్పుడు ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉండగా చార్లీ అండ్ గ్యాంగ్ గోడౌన్ దగ్గరికి వెళ్ళి అక్కడ చనిపోయి ఉన్న వారి గ్యాంగ్ మెంబర్స్ని చూస్తారు దాంతో చార్లీ గ్యాంగ్ ఉన్న వ్యక్తి చార్లీని చూసి ఆ కుక్కల్ని కిడ్నాప్ చేసే హాన్స్ అనే వ్యక్తికి మైరా అనే వైఫ్ ఉందంట మైరా హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటుందని తెలిసింది మనం హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి హాన్స్ను పట్టుకుని బొన్ని ఎక్కడ ఉందో తెలుసుకోవచ్చు అనడంతో చార్లీ అండ్ గ్యాంగ్ హాస్పిటల్ దగ్గరికి బయలుదేరుతారు మరోపక్క బిల్లీ పేపర్లో వేయించిన యాడ్ చూసి జకరయ్య అనే వ్యక్తి వచ్చి బిల్లీ అండ్ మార్టిన్ అన్న కలిసి నేను ఒక సైకోపాతిని మీకు నా స్టోరీ చెప్పడానికి వచ్చాను అనడంతో అది విన్న బిల్లీ మార్టీని చూసి నేను ఇప్పుడు నా కొత్త లవర్ దగ్గరికి వెళుతున్నాను నువ్వు జక్రయ్య చెప్పే స్టోరీ మొత్తం విను అని చెప్పి మార్టీని జక్రయ్యని తన ఇంట్లో వదిలి లవర్ దగ్గరికి వెళ్ళిపోతాడు బిల్లి దాంతో మార్టీని చూసిన జకరయ్య నా స్టోరీ నాకు పదిహేడేళ్ల వయసు ఉన్నప్పుడు మొదలయ్యింది అప్పట్లో నేను దొంగతనాలు చేస్తూ ఉండేవాణ్ణి ఒకరోజు నేను ఒక జడ్జి జడ్జి ఇంట్లో దొంగతనానికి వెళ్ళాను ఆ జడ్జి ఇంట్లో బేస్మెంట్కి వెళ్ళగా అక్కడ ఇద్దరు నీగ్రో అమ్మాయిలు చైన్స్ తో కట్టేసి ఉన్నారు వారిలో ఒక అమ్మాయి చనిపోయి ఉంది మరో నీగ్రో అమ్మాయి ఆల్మోస్ట్ చనిపోవడానికి రెడీగా ఉంది ఆ రెండో అమ్మాయి పేరు మ్యాగీ నేను మ్యాగీని చూడగానే ఇష్టపడ్డాను ఆ జడ్జి మ్యాగీని మరో నీగ్రో అమ్మాయిని ఎలా టార్చర్ పెట్టేవాడో మొత్తం నాతో చెప్పింది నేను అలా మాట్లాడుతూ ఉండగానే జడ్జి అక్కడికి వచ్చి నన్ను చూశాడు దాంతో నేను మ్యాగీ ఇద్దరం కలిసి జడ్జిని ఉరివేసి చంపేశాం జడ్జిని చంపేటప్పుడు మ్యాగీ చాలా ఆనందపడింది దాంతో ఇద్దరం కలిసి మా ఆనందం కోసం దేశం మొత్తం తిరుగుతూ సీరియల్ కిల్లర్స్ వెతికి వారిని చంపుతూ ఉండేవాళ్ళం అలా పంతొమ్మిది వందల నలభై ఏళ్ళలో టెక్టర్ కన్నా ప్రాంతంలో కిల్లింగ్స్ చేసే సీరియల్ కిల్లర్ని చంపేశాం తర్వాత పంతొమ్మిది వందల యాభై నాలుగులో సీరియల్ కిల్లింగ్స్ చేసిన ది మ్యాడ్ బుచ్చర్ ఆఫ్ కింగ్స్ బరీ రన్ అనే కిల్లర్ని చంపేశాం పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో జోడియా కిల్లర్ ఇంటికి వెళ్లి మరి ఆ కిల్లర్ని చంపేశాం అయితే నాకు అక్కడితో కిల్లింగ్ మీద ఆసక్తి తగ్గిపోయి ఇకపై కిల్లింగ్ వద్దు అని అన్నాను కానీ మ్యాగీ అందుకు ఒప్పుకోలేదు దాంతో ఇద్దరం విడిపోయాం అప్పటి నుండి మ్యాగీ మళ్ళీ కనిపించలేదు నేను మళ్ళీ మ్యాగీని కలవడానికి చాలా ప్రయత్నాలు చేశాను కానీ మ్యాగీ ఎక్కడ ఉందో ఏం చేస్తుందో తెలియదు నా స్టోరీని నీ మూవీలో చూపించి మూవీ ఎండింగ్లో నా అడ్రస్ అండ్ ఫోన్ నెంబర్ని చూపిస్తే మ్యాగీ ఆ మూవీని చూస్తే గనక తప్పకుండా నన్ను కలుస్తుంది తప్పకుండా నా డీటెయిల్స్ మూవీ ఎండింగ్లో వేస్తావు కదా అని అడగ్గా అది విన్న మార్టీ నా లైఫ్ మీద ప్రామిస్ చేసి చెప్తున్నా తప్పకుండా నీ డీటెయిల్స్ మూవీ ఎండింగ్లో వేస్తాను అని అంటాడు మార్టీ ఆ వెంటనే మార్టీ తన బుక్ ఓపెన్ చేసి మ్యాగీ అండ్ జకరేయాలని సైకోపాత్ నెంబర్ ఫైవ్ అండ్ సిక్స్లుగా నోట్ చేసుకుని ఇంక ఒక్క సైకో క్యారెక్టర్ వస్తే చాలు అని అనుకుంటాడు మరోపక్క హాన్స్ కోసం వెతుకుతున్న చార్లీ హాస్పిటల్కి వెళ్ళి హాన్స్ వైఫ్ మైరాని కలిసి హాన్స్ ఎక్కడ ఉన్నాడో చెప్పు అని అనగా మైరా చెప్పకపోవడంతో మైరాని చంపేస్తాడో చార్లీ మరోపక్క బిల్లి తన లవర్తో సమయం గడుపుతూ ఉంటాడు కానీ ట్విస్ట్ ఏమిటి అంటే బిల్లీ ఎఫ్ఐఆర్ లో ఉన్నది గ్యాంగ్స్టర్ చార్లీ లవర్ తో అందుకే కావాలని చార్లీ మీద ఉన్న కోపంతోనే చార్లీ కుక్క పిల్లని కిడ్నాప్ చేసి ఉంటాడు బిల్లీ అయితే బిల్లీ అలా చార్లీ లవర్తో రూమ్ లో ఉండగానే హాన్స్ ఫోన్ చేసి చార్లీ నా వైఫ్ మైరాని చంపేశాడు అని చెప్పడంతో అది విన్న బిల్లీ కోపం తెచ్చుకుని చార్లీ హాన్స్ వైపుని చంపేశాడు నేను కూడా వాడి లవర్ని చంపేస్తాను అనుకుని చార్లీ లవర్ని గన్తో కాల్చేస్తాడు అప్పుడు బిల్లీని సైకోపాత్ నెంబర్ సెవెన్గా సూచిస్తారు అయితే బిల్లీ చార్లీ లవర్ను చంపగానే ఆ మహిళ చేతిలో జోకర్ కార్డ్స్ని ని పెడతాడు అప్పుడే రివీల్ అయ్యే ట్విస్ట్ ఏమిటి అంటే మొదటి నుండి మాస్క్ పెట్టుకుని చంపుతూ జోకర్ కార్డ్స్ని ని పెడుతున్న సైకోపాత్ నెంబర్ వన్ కూడా బిల్లీనే అని అర్థమవుతుంది దాంతో బిల్లీని సైకోపాత్ నెంబర్ వన్ అండ్ సెవెన్గా గా సూచిస్తారు ఆ రోజు రాత్రి అంతా తన లవర్ను చంపిన వాడు కోసం చార్లీ వెతుకుతూ ఉంటే మరోపక్క హాన్స్ నిద్రపోతూ ఉంటాడు అదే టైంలో మార్టీ బిల్లీ డైరీని చదవగా ఆ డైరీలో పక్కింటి వారి జెండాకి నిప్పి పెట్టకూడదు అసలు నిప్పు అంటించను అని రాసి ఉంటుంది అది చదివిన మార్టీ బయటికి వెళ్ళి చూడగా పక్కింటి వారి జెండా సగం కాలిపోయి ఉంటుంది అలాగే బిల్లీ తన డైరీలో మార్టీ మంచివాడు వాడితో మంచి ఫ్రెండ్లీగా ఉండాలి వాడు సెవెన్ సైకోపాత్ స్టోరీ పూర్తి చేయడానికి నేను హెల్ప్ చేయాలి వాడు చాలా మంచి రైటర్ వాడు అడిగితే వాడితో పాటు నేను కూడా ఆ స్టోరీకి రైటర్గా మారాలి అని రాసుకుని ఉంటాడు అలా మార్టి బిల్లి డైరీని చదువుతూ ఉండగానే బిల్లి అక్కడికి వెళ్ళి త్వరగా రండి మనం ఇక్కడి నుండి వెళ్ళిపోవాలి గ్యాంగ్స్టర్ చార్లీ మన కోసం వెతుకుతున్నాడు అని హాన్స్ అండ్ మార్టీలను కారులోకి ఎక్కించుకుని చార్లీ అక్కడికి రాకముందే ఇంట్లో నుండి బయటికి వెళ్ళిపోతారు అలా కారులో వెళుతూ ఉండగానే బిల్లీని చూసిన మార్టీ నేను తాగడం మానేసి స్టోరీ మీద ఫోకస్ పెట్టాలనుకుంటున్నాను సిటీకి దూరంగా వెళ్ళి స్టోరీ రైటింగ్ పూర్తి చేద్దాం నువ్వు కూడా నాతో పాటు రైటింగ్లో జాయిన్ అవ్వు అనడంతో ముగ్గురు కలిసి సిటీకి దూరంగా వెళ్లాలని ఫిక్స్ అవుతారు అదే టైంలో మార్టీని చూసిన హాన్స్ నువ్వు రాస్తున్న సెవెన్ సైకోపాత్ స్టోరీ చెప్పు అనడంతో నా స్టోరీలో కోకర్ అనే ఒక సైకోపాత్ క్యారెక్టర్ ఉంది తన కూతురిని ఒక సీరియల్ కిల్లర్ చంపడంతో సీరియల్ కిల్లర్నే ఫాలో అయ్యి చివరికి సీరియల్ కిల్లర్ గొంతు కోసుకొని చనిపోగా కిల్లర్ని నరకంలో కూడా ఫాలో అవ్వాలని ఫిక్స్ అయ్యి కోకర్ తన మెడను కోసుకుంటాడు అని స్టోరీని చెప్తాడు మార్టీ అది విన్న హాన్ షాక్ అయ్యి కోపంతో తన మెడ చుట్టూ ఉన్న స్కార్పును తీసేసి తన మెడకు ఉన్న కత్తి గాయాన్ని చూపించి నువ్వు చెప్తున్నది నా స్టోరీనే నా కూతుర్ని చంపాడని నేనే అలా మెడ కోసుకున్నాను కానీ స్టోరీలో చిన్న తప్పు ఉంది కిల్లర్ని నేను ఒక్కడనే ఫాలో అవ్వలేదు నా వైఫ్ మైరా నేను ఇద్దరం కలిసి ఫాలో అయ్యేవాళ్ళం నేను గాంధీ సిద్ధాంతాన్ని నమ్మేవాణ్ణి అందుకే కిల్లర్ని చంపకుండా రోజూ ఫాలో అయ్యి నిరసన తెలిపేవాణ్ణి గొంతు కోసుకున్నాక నా వైఫ్ నన్ను హాస్పిటల్లో అడ్మిట్ చేయించడంతో నేను బ్రతికాను అని అనడంతో అది విన్న బిల్లి నేనే నీ స్టోరీని మార్టీకి చెప్పాను నిన్ను సైకో అన్నందుకు ఫీల్ అవ్వకు అని అంటాడు బిల్లి ఆ ముగ్గురు చార్లీ నుండి తప్పించుకుని ఊరి చివరికి వెళుతూ మార్టీని చూసిన బిల్లి మన స్టోరీ క్లైమాక్స్ ఎలా ఉంటుంది అని అనగా అది విన్న మార్టీ ఫస్ట్ హాఫ్ మొత్తం వైలెన్స్ అండ్ బ్లడ్ ఉంటుంది సెకండ్ హాఫ్లో సైకోలు మంచివారిగా మారిపోయి జీవితం విలువ తెలుసుకునేలా ఉంటుంది అని అనగా అది విన్న బిల్లీ ఏం మాట్లాడుతున్నావు మనం రాస్తున్నది సైకో మూవీ అది కూడా సెవెన్ సైకో పాత్స్ క్లైమాక్స్ అలా ఉంటే ఎలా మంచి వైలెన్స్ ఉండాలి అని అంటాడు బిల్లీ అలా ముగ్గురు కలిసి సిటీకి దూరంగా క్యాంప్ ఏర్పాటు చేసుకుని స్టోరీ గురించి ఆలోచిస్తూ ఉండగా మార్టీని చూసిన హాన్స్ ఆ వియత్నం ప్రీస్ట్ స్టోరీ ఏదో రాసావు కదా ఆ ప్రీస్ట్ ఎందుకు అమెరికా వచ్చాడు అని అనగా అది విన్న మార్టీ ఆ క్యారెక్టర్ ఇంకా పూర్తిగా డెవలప్ అవ్వలేదు దానిలో కొన్ని మార్పులు చేయాలి అని ఆ వియత్నం ప్రీస్ట్ ఫ్లాష్ బ్యాక్ ఏమిటంటే అమెరికా అండ్ వియత్నం యుద్ధం సమయంలో ప్రీస్ట్ అమెరికన్స్కి వ్యతిరేకంగా యుద్ధంలో పాల్గొన్నాడు అమెరికన్ సైనికులను సైకోలాగా చంపేవాడు అమెరికా యుద్ధం ఓడిపోయి సైనికులు తిరిగి వచ్చేసిన తర్వాత ఆ వియత్నం ప్రీస్ట్ తన సొంత ఊరికి వెళ్ళాడు అయితే ప్రీస్ట్ తన ఇంటికి వెళ్ళి చూడగా అప్పటికే అమెరికన్స్ ప్రీస్ట్ వైఫ్ అండ్ కూతురిని చంపేసి ఉంటారు దాంతో తన వైఫ్ అండ్ కూతురి మరణానికి అమెరికన్ ఆర్మీలోని చార్లీ కంపెనీ వారే కారణమని తెలుసుకుని వారిని చంపడానికి అమెరికాకు వచ్చి చార్లీ కంపెనీలోని ఆరుగురిని చంపేశాడు తర్వాత చార్లీ కంపెనీకి మెయిన్ హెడ్ ఒక హోటల్లో మీటింగ్కి వస్తున్నాడని తెలుసుకుని అదే హోటల్లో రూమ్ తీసుకుని ప్రీస్ట్ వెయిట్ చేస్తూ ఉంటాడు తర్వాత ప్రీస్ట్ చార్లీ కంపెనీ హెడ్ ని చంపుతాడు ఆ స్టోరీకి క్లైమాక్స్ ఇంకా సరిగ్గా కుదరలేదు అదే ఆలోచిస్తున్నా అని అంటాడు మార్టీ అది విన్న హాన్స్ వియత్నం ప్రీస్ట్ స్టోరీ నాకు బాగా నచ్చింది ఆ స్టోరీ క్లైమాక్స్ని నేను ఆలోచిస్తా అని అంటాడు హాన్స్ దాంతో హాన్స్ వియత్నం ప్రీస్ట్ స్టోరీ గురించి ఆలోచిస్తూ ఉండగా మరోపక్క బిల్లి మార్టీ చెప్పినట్లు క్లైమాక్స్ డల్లుగా ఉండకూడదు మంచి వైలెన్స్ ఉండాలి అనుకుని క్లైమాక్స్ ఎలా ఉండాలి అని తన స్టైల్లో ఆలోచిస్తూ ఉంటాడు ఆ రోజు రాత్రి బాగా ఆలోచించి హాన్స్ అండ్ మార్టీలను చూసి మంచి క్లైమాక్స్ ఆలోచించాను క్లైమాక్స్లో మన మూవీలో ఉన్న ఏడుగురు సైకోలు ఒక శ్మశానంలో కలుస్తారు మూవీ స్టోరీని రాస్తున్న మార్టీ కూడా అదే శ్మశానంలో నిల్చొని అక్కడ జరిగేది మొత్తం తన స్టోరీలో రాసుకుంటూ ఉంటాడు ఒక్కసారిగా సైకోగాళ్ళ మధ్య కాల్పులు జరగడంతో మార్టీ వారి మధ్య ఇరుక్కుపోతాడు అదే టైంలో మార్టీకి బ్రేకప్ చెప్పి వెళ్ళిపోయిన కయా కూడా శశానం దగ్గరికి వస్తుంది దాంతో ఆ కాల్పులలో కయా చనిపోతుంది అందరూ చనిపోతారు చివరికి మాస్క్ వేసుకుని మడ్రస్ చేసే కిల్లర్ కూడా చనిపోతాడు కేవలం మార్టీ హాన్స్ అండ్ నేను మాత్రమే మిగులుతాం మొదటి నుండి మాస్క్లో గ్యాంగ్స్టర్స్ని చంపుతున్న సైకో ఆత్మ స్వర్గానికి వెళుతుంది అదే మన స్టోరీ అని అంటాడు బిల్లీ అది విన్న హాన్స్ క్లైమాక్స్ బాగుంది అని అనగా మార్టీ మాత్రం నాకు నచ్చలేదు అని అంటాడు ఆ తర్వాత రోజు హాన్స్ అండ్ మార్టీలు ఫుడ్ కొనడానికి ఒక షాపుకి వెళ్లి పేపర్ చదవగా బిల్లీ ఒక అమ్మాయిని చంపేసినట్లు పేపర్లో రాసి ఉంటుంది అలాగే ఆ అమ్మాయి పక్కనే జోకర్ కార్డు ఉంది అంటే మాస్క్ వేసుకుని గ్యాంగ్స్టర్స్ ని చంపుతున్న సీరియల్ కిల్లర్ బిల్లీనే అయి ఉండవచ్చు అని పేపర్లో రాసి ఉంటుంది దాంతో బిల్లీ ఒక సైకోపాత్ అని హాన్స్ అండ్ మార్టీలకు అర్థమవుతుంది దాంతో వెంటనే బిల్లీ దగ్గరికి వెళ్ళి బొన్నీతో ఆడుకుంటున్న బిల్లీని చూసి నువ్వెందుకు మాస్క్తో గ్యాంగ్స్టర్స్ని చంపుతున్నావని అడగ్గా అది విన్న బిల్లీ అయితే నా గురించి పేపర్లో వచ్చేసిందా మన స్టోరీ కోసమే ఇదంతా చేశాను మన సెవెన్ సైకోపాత్ స్టోరీ చాలా కాలంగా ముందుకు కదలడం లేదు నీకు ఒక మంచి ఎగ్జాంపుల్ ఇద్దామనుకున్నా అందుకే ఎవరినో చంపడం ఎందుకు అని గ్యాంగ్స్టర్స్ని చంపాను అని అంటాడు బిల్లీ దాంతో కోపం తెచ్చుకున్న మార్టి నేను సైకోతో కలిసి స్టోరీ సిట్టింగ్స్ చెయ్యిను నేను వెళ్ళిపోతాను అని అనగా బిల్లీ వెంటనే వారి కారిని తగలబెట్టేసి మన స్టోరీ క్లైమాక్స్ ఎలా ఉండాలో చెప్పాను కదా అచ్చం అలానే ఇప్పుడు మన క్లైమాక్స్ ఉండబోతుంది ఇప్పుడే చార్లీకి మనం ఉన్న అడ్రస్ చెప్పి ఇక్కడికి సింగిల్గా వచ్చి కుక్కపిల్లని తీసుకువెళ్ళమని చెప్పాను కొన్ని గంటల్లో ఇక్కడికి చేరుకుంటాడు అని అంటాడు బిల్లీ అలా చార్లీ కోసం వెయిట్ చేసే టైంలోనే బిల్లీ చనిపోయిన హాన్స్ వైఫ్ గురించి కామెడీగా మాట్లాడడంతో హాన్స్ ఫీల్ అయ్యి నడుచుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు కొద్దిసేపటికి చార్లీ అక్కడికి సింగిల్గా రావడంతో బిల్లీ వెంటనే చార్లీ బ్యాక్ సీట్ మీద కాల్చి నేను ఫార్మాలిటీకి సింగిల్గా రమ్మని చెప్పాను నువ్వు పెద్ద గ్యాంగ్తో ఇక్కడికి వస్తావు మన మధ్యలో మంచి ఫైరింగ్ జరుగుద్ది క్లైమాక్స్ అదిరిపోయిద్ది అనుకున్నాను నువ్వేంట్రా సింగిల్గా వచ్చావు నాకు ఈ క్లైమాక్స్ నచ్చలేదు తిరిగి వెనక్కి వెళ్ళి నీ గ్యాంగ్తో రా అప్పుడే నీ కుక్క పిల్లల్ని నీకు ఇస్తా అని అంటాడు మరో మరోపక్క బిల్లీ అండ్ మార్టీని వదిలి వెళ్ళిపోయిన హాన్స్ చాలా దూరం నడిచి రోడ్డు మీదకి చేరుకోగా అక్కడ దూరంగా చార్లీ గ్యాంగ్ చార్లీ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది అయితే చార్లీ గ్యాంగ్ను చూసిన హాన్స్ తన పాకెట్లోకి చేయి పెడుతూ ఉండగా హాన్స్ గన్ను తీయబోతున్నాడు అనుకుని హాన్స్ని కాల్చి చంపేస్తారు చార్లీ గ్యాంగ్ అయితే హాన్స్ మాత్రం తన పాకెట్లో ఉన్న టేప్ రికార్డర్ని బయటికి తీసి చనిపోతాడు అదే టైంలో బిల్లీ దగ్గరికి వెళ్ళిన చార్లీ మళ్లీ దూరంగా వెయిట్ చేస్తున్న తన గ్యాంగ్ దగ్గరికి వెళ్ళి మీరు కూడా రండి లేదంటే వాడు బిన్నీని ఇవ్వడంట అని చెప్పి ఈసారి గ్యాంగ్ మొత్తాన్ని తీసుకుని వెళ్తాడు చార్లీ దాంతో బిల్లీ మార్టీని చూసి ఇప్పుడు నేను అనుకున్న క్లైమాక్స్ జరగబోతుంది నువ్వు సేఫ్గా వెళ్ళిపోయి మన స్టోరీ క్లైమాక్స్లో ఇది మొత్తం రాయి అనడంతో మార్టీ అక్కడి నుంచి పక్కకు వెళ్ళిపోతాడు బిల్లీ అండ్ చార్లీ గ్యాంగ్ మధ్య ఫైరింగ్ జరిగి బిల్లీ చనిపోగా అదే టైంలో అక్కడికి వెళ్ళిన పోలీసులు చార్లీని అరెస్ట్ చేస్తారు మరోపక్క మార్టీ వెళుతూ వెళుతూ చనిపోయిన హాన్స్ డెడ్ బాడీ దగ్గరికి వెళ్లి హాన్స్ చేతిలోని టేప్ రికార్డర్ని తీసుకుని వినగా నేను వియత్నాం ప్రీస్ట్ స్టోరీకి క్లైమాక్స్ ఆలోచించాను మొత్తం ఆరుగురిని చంపిన ప్రీస్ట్ హోటల్లో చార్లీ కంపెనీ హెడ్ని చంపడానికి రెడీ అవుతాడు తన రూంలో ఉన్న ప్రాస్టిట్యూటివ్ బాడీకి బాంబుని ఫిక్స్ చేసి మీటింగ్ జరుగుతున్న రూమ్లోకి తీసుకుని వెళ్లి బాంబుని పేల్చి అక్కడ ఉన్న అందరినీ చంపేద్దాం అనుకుంటాడు కానీ ఒక్క నిమిషం ఆలోచించి వారిని చంపకుండా నాలాగా గాంధీ సిద్ధాంతం నమ్మడం మొదలుపెట్టి వియత్నంలో అమెరికన్స్ చేసిన అక్రమాలను నిరసిస్తూ అందరి ముందు తనను తాను కాల్చుకుంటాడు అక్కడతో వియత్నాం ప్రీ స్టోరీ అయిపోతుంది అని హాన్స్ ఇచ్చిన రికార్డర్లో ఉంటుంది దాంతో అది మొత్తం తన స్టోరీలో రాసి మూవీని తీస్తాడు మార్టి అలా మూవీ రిలీజ్ అయిన కొన్ని రోజులకి జక్రయ్య మార్టీకి ఫోన్ చేసి మూవీ ఎండింగ్లో నా డీటెయిల్స్ వెయ్యమన్నాను కానీ నువ్వు వెయ్యలేదు ఇప్పుడు నేను మ్యాగీని ఎలా కలవగలను నువ్వు అలా చేసినందుకు నిన్ను చంపడానికి వస్తున్నా అని ఫోన్ పెట్టేస్తాడు అక్కడతో మూవీ అయిపోతుంది మూవీ నెట్ఫ్లిక్స్లో ఉంది మూవీలో చాలా స్టోరీస్ ఉండడంతో వీడియో లెంత్ పెరిగింది వీడియో డిస్క్రిప్షన్లో ఉన్న టెలిగ్రామ్ లింక్ని క్లిక్ చేసి మా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యి మూవీ అప్డేట్స్ని పొందండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్